పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెద్దపల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంపై భారీ అవగాహన ర్యాలీ, పారిశుద్ధ్య నిర్వహణ, గ్రీనరీ పెంపు లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాన్ని చేపట్టిందన్న జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష. శ్రావణ మాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తులతో సందడిగా మారిన దేవాలయాలు, దైవదర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన భక్తులు. డిగ్రీ ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన పెద్దపల్లి ట్రినిటీ డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థులు, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించిన ట్రినిటీ విద్యా సంస్థల ఫౌండర్ చైర్మన్ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంపై అవగాహన సమావేశం, స్వశక్తి మహిళలు ఆదాయ వనరులు సృష్టించాలన్న జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష. ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి, పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్లు జే అరుణశ్రీ, జీవి శ్యాంప్రసాద్ లాల్. సబితం గ్రామంలో స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించి గ్రామంలో ర్యాలీ నిర్వహించిన పెద్దపల్లి మండల ప్రత్యేకాధికారి ఆర్డీఓ గంగయ్య, స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి మండలంలోని ప్రజలు సంపూర్ణంగా సహకరించాలని ప్రజలను కోరిన ఆర్డీఓ. రంగాపూర్ గ్రామంలో వన మహోత్సవంలో భాగంగా రహదారులకు ఇరువైపులా నాటబడిన మొక్కలను పరిశీలించిన పెద్దపల్లి ఎంపీడీఓ ఎంపీఓ రాఘవపూర్లో రహదారికి ఇరువైపులా నాటబడిన మొక్కలకు సంరక్షణ చర్యలు చేపట్టిన పంచాయతీ కార్యదర్శి ఈజీఎస్ సిబ్బంది. సబితం గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో చేపట్టాల్సిన కార్యక్రమాలను పెద్దపల్లి మండల ప్రత్యేక అధికారి ఆర్డీఓ గంగయ్య వివరిస్తుండగా, తమకేమీ పట్టనట్లుగా సెల్ఫోన్లు చూడడంలో నిమగ్నమైన ఎంపీడీఓ శ్రీనివాస్ గౌడ్, ఎంపీఓ ఫయాజ్ అలీ.